ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ దేవి. సో మొత్తానికి పట్టభద్రులు సరైన వాళ్ళకి పట్టం కట్టారు. ఎవరైతే పొద్దున్న లేస్తే ఇంకా వేరే పని లేదు, కేవలం విమర్శలు తప్ప అది కూడా ఒక సంస్కారం లేని విమర్శలు చేస్తున్న వారికి నిజంగా సరైన బుద్ధి చెప్పారు. సో కమాన్, ఈరోజు వార్తలను చూద్దాం. రైట్, ఈరోజు మన ప్రధాన కొత్తగా ఈనాడులో వచ్చిన వార్తలను చూద్దాం. గెలుపు జోష్లో ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రగతి భవన్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వాణీదేవి, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డిలతో ముచ్చటిస్తున్న సీఎం. నల్లగొండ లెక్కింపు కేంద్రంలో విజయకు సంకేతం చూపిస్తున్న తెరస అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి. సో మొత్తానికి చూడవచ్చు, ఆఫ్టర్ ఐ మీన్ విజయోత్సవాలు చూడవచ్చు. నెక్స్ట్ మరో వార్త చూద్దాం. గులాబీకే పట్టం, రెండు పట్టభద్రుల స్థానాల్లోనూ తెరస విజయకేతనం. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్లో సురభి వాణీదేవి, నల్లగొండ ఖమ్మం వరంగల్లో పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపు. హైదరాబాద్ సిట్టింగ్ స్థానం కోల్పోయిన భాజపా మండలిలో ప్రాతినిధ్యం కరువు, కాంగ్రెస్ భంగపాటు, చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన తీన్మార్ మల్లన్న. కొదలరామ్ నాగేశ్వరరావుకు నిరాశ. సో మొత్తానికి గులాబీ జెండా మళ్ళీ ఎగిరిందని చెప్పి ఈ వార్త మనకు చెప్పగానే చెప్తుంది. సో మరో వార్త చూద్దాం. అప్పులో ఊబిలోకి, బడ్జెట్పై చర్చలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత బట్టి ధ్వజం. సో మొత్తానికి రాష్ట్రం అప్పులో ఊబిలో కూరుకుపోతుందంటూ బట్టి తనదైన శైలిలో వినిపించే ప్రయత్నం చేశారు. ఆఖరి పంచ్ మనదే, టీమ్ 20 సిరీస్ కైవసం. అహ్మదాబాద్ ఆఖరి పంచ్ భారత్దే బ్యాట్తో విధ్వంసం సృష్టించి బంతితో కళ్ళం వేసింది. చివరిదైన 5వ T20లో శనివారం ఇంగ్లాండ్ను 36 పరుగుల తేడాతో ఓడించి కోహ్లీ సేన సిరీస్ 3-2 చేజిక్కించుకుంది. సో నిజంగా ఇది సంతోషకారణం అండి, మన భారతీయులకు అందరికీ గర్వకారణం. సో దీనిపై ఐ మీన్ ఇంకోటి, 4,70,000 కోట్ల పెట్టుబడులు, మరో 3 లక్షల మందికి ఉపాధి, ఐటీ మంత్రి కేటీఆర్ వెల్లడి. నిజంగా ఇది శుభ సూచకం లేదా శుభ పరిణామం అని చెప్పొచ్చు. మొత్తానికి 3 లక్షల మందికి ఉపాధి కల్పించడం స్ట్రాటజీ. మరో చూద్దాం, పెళ్ళెప్పుడు అవుతుంది బాబు, యువతి యువకుల ఎదురుచూపులు. వివాహ ముహూర్తాలకు 3 నెలలు అవరోధం. May 2 నుంచి 2 నెలల శుభ ఘడియలు. మళ్ళీ ఆషాఢ మాసం ఉన్నందున నెల విరామం. తెలుగు రాష్ట్రాల్లో వెళ్ళబోతున్న ఫంక్షన్లు మండపాలు. అసలే కరోనా వైరస్తోని లాస్ట్ ఇయర్ మొత్తం చాలామంది పెళ్ళి పోస్ట్ పోన్ అయినాయి. కానీ మళ్ళీ సరే ఈసారి అంతో ఎంతో కోలుకుంటున్న సమయంలో మళ్ళీ 3 నెలలు వచ్చాయి. సో May 2 నుంచి మళ్ళీ 3 నెలలు ఉన్నాయి, సారీ మళ్ళీ శుభ ముహూర్తాలు ఉన్నాయి, అది కూడా 2 నెలలు మాత్రమే ఉన్నాయి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు. సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఐ విల్ సెల్యూట్ పట్టభద్రులకు. నిజంగా అంటే పొద్దున్న లేస్తే ఒకటి తిట్ల పురాణం తప్ప మరొకటి లేదు అనే అంతగా నిజంగా రోజుకు లక్షల వ్యూలు ఉన్నప్పటికీ కూడా పట్టభద్రులు నిజంగా సరైన వ్యక్తికే పట్టం కట్టారు. థ్యాంక్ యూ. మీ విశ్వనాథ్.